రెండో ఏపీకి కేటాయింపులపై ఎంపీ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి పోలవరం నిర్మాణం కేంద్రం తీసుకున్నట్లే అమరావతి అలాగే పోలవరం నిర్మాణాలకి కేంద్రం అభయమిచ్చింది అన్నారు. అమరావతికి 15,000 కోట్లు కేటాయించడం జరిగింది అని చెప్పారు పురంధేశ్వరి. ఇతర సంస్థల నుంచి నిధులు తెచ్చుకోవడానికి కూడా మార్గం సుగమం చేసింది అన్నారు. ఇక పోలవరం నిర్మాణానికి తమ సంపూర్ణ సహకారం ఉంటుంది అని చెప్పారు. అలాగే ఏపీకి అన్ని విధాలుగా కూడా హామీ లభించింది అని చెప్పారు పురంధేశ్వరి. ఇవాళ బడ్జెట్లో చూసినట్లయితే అమరావతి నిర్మాణానికి వెంటనే 15,000 కోట్లు, అంటే ఈ మిగిలిపోయినటువంటి 6 నెలలు ఏదైతే ఉందో దానికి 15,000 కోట్లు కేటాయించడం మాత్రమే కాకుండా ఇంకా ఇతర సంస్థల నుండి కూడా వనరుల్ని తీసుకొచ్చే విధంగా మేము మార్గం సుగమం చేస్తాము అని చెబుతూ సావరన్ గ్యారంటీ మేమిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి అంశం కనుక కేంద్ర ప్రభుత్వం అమరావతి బాధ్యత తీసుకున్నది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలవరానికి సంబంధించి కూడా అన్ని విధాలా మేము పోలవరానికి కట్టుబడి ఉన్నామని చెప్పి మొదటి నుండి భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి మాట. ఇవాళ దాన్ని తిరిగి నొక్కి వాక్కాణిస్తూ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు పోలవరం నిర్మాణానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తామని చెప్పి వారు ఇవాళ ప్రస్ఫుటంగా చెప్పినటువంటి